నడవనిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర. అడుగు పడింది ఇక రాజకీయ పిడుగులే. ఇది నారా లోకేష్ పాదయాత్ర. మొదలు పెట్టినప్పుడు, మొదలు పెట్టడానికి ముందు టీడీపీ చేసిన హడావిడి, జీవో నంబర్ వన్ గురించి ఆ మధ్య జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. దాదాపు 400 రోజులు, 4000 కిలోమీటర్లు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్ర 700 కిలోమీటర్ల ఫీట్ దాటింది. మరి 700 కిలోమీటర్లలో లోకేష్ కు టీడీపీకి ఏమైనా మైలేజ్ వచ్చిందా? యువనేత అడుగుల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారా అంటే అలాంటిదే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది చాలా మంది నుంచి. పాదయాత్రకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ కనిపించడం లేదు. కార్యకర్తల హడావిడి తప్ప జనాల నుంచి పెద్దగా స్పందన లేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదు. లోకేష్ ఓవర్ యాక్షన్ పాదయాత్రను దెబ్బతీస్తోంది. పలకరించినా, పర్సనల్ విషయాలు చెప్పినా లోకేష్ నడక, నడత, మాట సామాన్య జనాలకు చేరువయ్యే విధంగా లేదు అన్నది మెజారిటీ జనాల అభిప్రాయం. జగన్ పాదయాత్రతో పోలిక పెట్టే అవకాశం లేదు. ప్రధాన కారణం సరైన ప్రచారం లేకపోవడమే. జగన్ ప్రతి అడుగులో సోషల్ మీడియాలో రీసౌండ్ ఇచ్చేది. లోకేష్ విషయంలో అలా జరగడం లేదు. అలానే టీడీపీ సోషల్ మీడియా టీం వీక్ గా ఉందా అంటే అదీ కాదు. జగన్ ను తిట్టడం, వైసీపీని నిలదీయడం మీద పెట్టిన దృష్టి లోకేష్ పాదయాత్రను ప్రమోట్ చేయడం మీద టీడీపీ సోషల్ మీడియా టీం పెట్టడం లేదు. మెయిన్ స్ట్రీమ్ సొంత మీడియా చూపించినా పెద్దగా జనం చూస్తున్నట్టు కనిపించట్లేదు. దీంతో లోకేష్ ను హీరో చేసేందుకు వాళ్లు పడుతున్న శ్రమ అంతా వృధా అవుతున్న పరిస్థితి. ఇక ఖర్చు విషయంలో ఎవరికి వారు మెడలు తిప్పేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. 1 రూపాయి బయటకు తీయాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు. పార్టీ లీడర్లెవరు ఖర్చుకు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక నేతలు ఖర్చు చేయడం లేదు కదా అని లోకేష్ అయినా ఖర్చు పెడుతున్నారా అంటే అదీ లేదు. పైగా భార్య సంపాదనతోనే నడుస్తుందనే మాట ఎలాగో ఉంది. లోకేష్ పిసినారితనమే పాదయాత్రకు ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయం అంటేనే ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ఏపీ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమాయకత్వమో, అత్యాసో, పిసినారితనమో, కారణం ఏదైనా యువగళానికి అనుకున్నంత బజ్ రావడం లేదనేది మెజార్టీ వర్గాల అభిప్రాయం.